నమస్కారం. ఈరోజు ఎర్రబెల్లి దయాకర్ రావు మీద మరి రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన మరి పిఆర్ అండ్ ఆర్డీ మినిస్టర్గా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కింద ఏవైతే శ్రీనిధి ఉన్నదో అది 5400 కోట్ల రూపాయలు. నేను ఎన్నికలు రాకముందే విద్యాసాగర్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఈయన అక్రమంగా ఇక్కడ కొనసాగుతూ ఉండు, ఈయన నాబార్డులో పనిచేసేటువంటి వ్యక్తిని, రిటైర్మెంట్ అయిన వ్యక్తిని అక్రమంగా తీసుకొచ్చి ఇక్కడ నియమించారు. ఇది మొత్తం బడ్జెట్ దీనికి వచ్చి 5400 కోట్ల బడ్జెట్ ఈ శ్రీనిధిలో ఉన్నది. మరి ఈ నిధులను రేపు ఎన్నికల్లో మరి ఖర్చు పెట్టడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తామని వివిధ రూపాలుగా దానిపైన మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీరు ఇచ్చిన ముఖ్యంగా ఏంటంటే ఈరోజు శ్రీనిధి కింద సైకిళ్లలోను 5000 రూపాయలు, స్మార్ట్ ఫోన్లకు 6000 రూపాయలు, బ్యాక్యార్డ్ పౌల్ట్రీ లోన్ కింద 12500 రూపాయలు, దాదాపు 1200 గ్రామాలకు ఓటర్లకు ఏది అకౌంట్లలో బ్యాంకులలో మరి వేసే పరిస్థితి ఈరోజు వచ్చింది. కాబట్టి ఎన్నికలు ఎప్పుడైతే షెడ్యూల్ వచ్చిందో ఇది ఏవి కూడా వేయడానికి వీల్లేదు. కానీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన ఏది టోటల్గా తన అనుచరునిగా అంటే ఒక బీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరైతే విద్యాసాగర్ రెడ్డి ఉన్నాడో ఆయన రిటైర్మెంట్ అయిన వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు ఎండి కుర్చీలో కూర్చోబెట్టి అది యాక్చువల్గా అంత బడ్జెట్ ఉన్నందుకు ఒక ఐఏఎస్ను లేకుంటే ఐఏఎస్ స్థాయి ఉన్న అధికారిని కూర్చోబెట్టాలి. కానీ ఒక రిటైర్మెంట్ అధికారిని తీసుకొచ్చింది ఎందుకనంటే ఇష్టం వచ్చినట్టుగా సంతకాలు పెట్టవచ్చు, ఇష్టం వచ్చినట్టుగా దీనికి అక్రమాలు పాల్గొనవచ్చు, ఇష్టం వచ్చినట్టుగా రేపు ఏమైనా వేస్తే అయినా వెళ్ళిపోతారు ఇంటికి, అంతే అంత మించి జరిగేదేమున్నది. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లో జరుగుతూ ఉన్నది. నేను ఒకటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేసింది ఏంటంటే ఇక్కడికి వెళ్ళి మనీ ఫ్లో అయ్యే అవకాశాలు ఉన్నాయి. సిఎస్ఆర్ ఫండ్స్ కూడా కంప్లీట్గా పాలకుర్తి నియోజకవర్గానే ఖర్చు పెడుతుంది. ఏదైతే కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ పైసలు ఉంటాయో ఆ పైసలు కూడా కంప్లీట్గా అక్కడ పాలకుర్తినే ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అధికారులు, ఎలక్షన్ అధికారులు మీరు ప్రత్యేకమైన నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. మీరు తక్షణమే విద్యాసాగర్ రెడ్డిని విధుల నుంచి తొలగించాలి, లేకుంటే ఈ డబ్బు ఏమవుతుందో అక్కడ ఓటర్ల చేతికి పోయే అవకాశాలు ఉన్నాయి, ఓటర్లను ప్రభువులో పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ సెల్ఫ్ హెల్ప్ మళ్ళీ వాపసు కట్టే పైసలే, కానీ వీరు జేబులలోకి లేదో ఇచ్చినట్టు కలవకుండా వాళ్ళు కష్టపడి పార తట్ట పట్టుకొని సంపాదిస్తే ఆ పైసలు తీసుకొచ్చి మరి గ్రూపులకు ఇచ్చినట్టుగా మరి వాళ్ళు బిహేవ్ చేస్తారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ తక్షణం చర్య తీసుకోవాలి. విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి ఇమీడియట్గా తొలగించాలి. అనేక మంది జీవితాలైన నాశనం చేసిండు. ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని ఇబ్బంది పెట్టారు అలా పనిచేసేవారు, శ్రీనిధిలో పనిచేసేవారు. కాబట్టి వెంటనే పని చర్య తీసుకోవాలని మరి ఎలక్షన్ కమిషన్ కోరిన జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్లు కాంగ్రెస్ పార్టీ తింటాం.